హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అబ్దుల్, మీరు చూస్తున్నారు రైట్ ఫర్ పీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చూసాం కదా, ట్రావెలింగ్ వీడియోస్ మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయని. ట్రావెలింగ్ అయితే మనం బైక్ పైన చేస్తాము, బైక్ పైన ట్రావెల్ చేసినప్పుడు సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి కదా. కాబట్టి నేను సేఫ్టీ మెజర్స్ కోసము ఒక హెల్మెట్ని అయితే పర్చేస్ చేశాను. ఇవాళ వీడియోలో హెల్మెట్ అన్బాక్సింగే ఉంటుందన్నమాట. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెల్మెట్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఈ హెల్మెట్ అయితే అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఈ హెల్మెట్ ప్రైస్ అయితే నేను మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. ఈ హెల్మెట్ స్టీల్ బోర్డ్ వాళ్ళది, రోబోట్ SBH17 అనే కొత్త మోడల్ అనమాట. లేటెస్ట్ గానే మార్కెట్ లో రిలీజ్ అయింది. దీన్ని అయితే త్వరగా మనం అన్బాక్స్ చేసేసి దీనిలో హెల్మెట్ ఎలా ఉందో చూద్దాము. ఈ నైఫ్ తో హెల్మెట్ అన్బాక్స్ చేద్దాము. హెల్మెట్ అయితే మంచిగా ఫోమ్ కవర్ లో అయితే పంపించారు అమెజాన్ వాళ్ళు. ఫస్ట్ ఈ బాక్స్ ని అయితే పక్కన పెడదాము. ఈ హెల్మెట్ హెల్మెట్ ని ఓపెన్ చేద్దాము. హెల్మెట్ అయితే ఫ్లోరోసెంట్ గ్రీన్ అనమాట. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము, అందుకే ఈ హెల్మెట్ ని అయితే నేను తీసుకున్నాను. అంటే రెడ్ బ్లాక్ అలాంటి కలర్స్ అన్ని కామన్ అనమాట. ఈ ఫ్లోరోసెంట్ గ్రీన్ కొంచెం యూనిక్ గా ఉంటుందని చెప్పి నేను ఇది హెల్మెట్ అయితే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. దీంట్లో క్లియర్ వైజర్ అయితే వచ్చున్నాడు. ఇదైతే స్క్రాచ్ రెసిస్టెన్స్ వైజర్ అని మాత్రం పైన ఇండికేట్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ వెంట్ ఉంది, ఇలాగే ఎయిర్ వెంట్ అయితే పైన కూడా ఇచ్చున్నాడు. సైడ్ కూడా ఇక్కడ రెండు ఎయిర్ వెంట్స్ ఇస్తున్నాడు, మీకు కనిపిస్తుందో లేదో. వెనక కూడా నాలుగు ఎయిర్ వెంట్స్ ఇచ్చాడు, ఎగ్జాస్ట్ లాగా ఇచ్చున్నాడు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. స్మోక్ వైజర్, బ్లాక్ కలర్ వైజర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే నేను స్టార్టర్ కాబట్టి నాకు విజన్ క్లియర్ గా ఉండాలని మాత్రం నేను క్లియర్ వైజర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇందులో ప్యాడింగ్స్ వచ్చి డిటాచబుల్ అనమాట. మనం డిటాచ్ చేసుకొని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు డిటాచ్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఇది హెల్మెట్ బక్కుల్, ఇది హెల్మెట్ లోన్ ఇలా ఉంది. ఈ వైజర్ కవర్ అయితే మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాము. వైజర్ అయితే చాలా క్లియర్ గా ఉంది, లోపల ఉన్న మీటర్ కూడా బయటకి నీట్ గా కనిపిస్తూ ఉంది. గ్రాఫిక్స్ అయితే చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి దీనిపైన. హెల్మెట్ ని అయితే చూసారు కదా, ఈ హెల్మెట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. హెల్మెట్ లో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే ఈ కలర్ ఫ్లోరోసెంట్ గ్రీన్ అంటే నాకు చాలా 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 ఇష్టము. ఇంకోటి దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అది మీకు చెప్తాను చూడండి. ఒకసారి నేను హెల్మెట్ వేసుకొని అప్పుడు ఆ తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. హెల్మెట్ అయితే ఇప్పుడు మనం వేసుకుందాము. ఇది బకిల్ అనమాట, బకిల్ ని ఎలా ప్రెస్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఫీచర్ ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ మెయిన్ ఫీచర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్ లో రెడ్ కలర్ బటన్ అయితే ఉంది కదా, ఆ బటన్ చూస్తుండండి. ఆ బటన్ ని ప్రెస్ చేస్తే మనకు వైజర్ అయితే ఆటోమేటిక్ అదే రేజ్ అవుతుంది. నాకు మెయిన్ గా అన్నది ఈ హెల్మెట్ లో నచ్చింది, ఆ వైజర్ ఆటోమేటిక్ రేజ్ అవ్వడం అనమాట. మనము 12,000-15,000 పెట్టుకుంటే అలాంటి హెల్మెట్ లోనే ఇలాంటి ఆప్షన్ అయితే వస్తుంది. కానీ మనకి చీప్ అండ్ బెస్ట్ గా స్టీల్ బోర్డ్ హెల్మెట్ లో అయితే మాకు దొరికింది అనమాట. లేటెస్ట్ గా అయితే రిలీజ్ అయ్యింది, లేటెస్ట్ గా అయితే మార్కెట్ లో రిలీజ్ అయ్యింది. ఇది నాకైతే చాలా 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 బాగా వచ్చింది. లోపల ఈ ప్యాడింగ్స్ ఉన్నాయి కదా, ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. లోపల చూస్తున్నారు కదా,
ఇంకోసారి చూడండి, ఈ రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేస్తాము అనుకో, ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వైజర్ అయితే రీజ్ అవుతుంది. ఫైనలీ దీని ప్రైస్కి వస్తే, నేను 2039 రూపీస్కి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. దీనికైతే ఈ వైజర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే దానికి తగ్గట్టు ప్రైస్ అయితే మారుతుంది. స్మోక్ వైజర్కి ఒక ప్రైస్, సిల్వర్ స్మోక్స్ వైజర్కి ఒక ప్రైస్, అలా అయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. నేనైతే క్లియర్ వైజర్ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను స్టార్టర్ కాబట్టి నాకు క్లియర్ విజన్ ఉంటుంది కాబట్టి, నాకు అలవాటు అవ్వాలి కాబట్టి నేనైతే క్లియర్ విజర్ అయితే నేనైతే చూస్ చేసుకున్నాను. నాకైతే హెల్మెట్ చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే మీరు క్లిక్ చేయడం మర్చిపోకండి. దాని ద్వారా ఏం అడ్వాంటేజ్ అని మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. దిస్ ఈస్ అబ్దుల్ సైనింగ్ ఆఫ్. బై.